అబ్బాయిలు ఎక్కువగా పాజిటివ్ మాటలు అమ్మాయిలైతే నెగిటివ్ మాటలు ఎక్కువగా మాట్లాడతారు అని మీకెప్పుడైనా అనిపించిందా ఒకవేళ అలా అనిపిస్తే అది తప్పు కాదని అది నిజమేనని ఒక అధ్యయనంలో తేలింది అబ్బాయి తన జీవితంలో జరిగిన ప్రతికూల ఘటనల్ని ఎక్కువగా చెప్పాలనుకోడని ఒకవేళ చెప్పాలనుకున్నా ఆ క్రమంలో ఎంతో ఇబ్బంది పడతాడని ఇందులో పేర్కొన్నారు కార్నీజి మలాన్ యూనివర్సిటీ బేస్ బిజినెస్ స్కూల్ బకోనీ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో ప్రతికూల ఘటనల్ని సంభాషణల్ని పంచుకోవడంలో మగవారు ఆడవారి మధ్య ఉండే తేడాల్ని నిశ్చితంగా పరిశీలించి విశ్లేషించారు ఈ వివరాలు ఎక్స్పోమెంట సోషల్ సైకాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి దేని ప్రకారం తమ జీవితంలో ప్రతికూల భావనల్ని ఇతరులతో పంచుకోవడంలో మగవాళ్లంతగా ఇష్టపడరు అని తేలింది వీరితో పోలిస్తే ఆడవాళ్లు ఈ విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అని వెల్లడైంది ఈ అధ్యయనం కోసం నిర్వాహకులు వెయ్యి మందిని యువతి యువకుల్ని తీసుకుని వారిపై మూడు ప్రయోగాలు నిర్వహించారు ఆ క్రమంలో సంభాషణల్ని వారి మానసిక స్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు ఈ తరహా పరిశోధన గతంలో ఎప్పుడూ జరగలేదు ఏదైనా విషయాన్ని ఆడవాళ్లు ఎక్కువ రోజులు దాచుకోలేరు అనే వాదన అన్ని సంస్కృతుల్లోనూ ఉంది ఈ వాదనను బలపరచడానికి లేదా తుడిచిపెట్టడానికి కొన్ని పరిశోధనల అవసరం అదే మేము చేశామంటూ కార్నెగే మెలాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎరిన్ కార్బోనే వెల్లడించారు ఈ పరిశోధనల్లో అబ్బాయిలు తమ జీవితంలో జరిగిన బాధాకరమైన ఘటనల్ని చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదని గుర్తించామని ఆయన చెప్పారు దీనికి కారణం తమ నవతలి వారు చులకనగా చూస్తారు అన్న ఆత్మన్యూనత భావమే అని అభిప్రాయపడ్డారు అదే ఆడవారిని పరిశీలిస్తే వారు తమ బాధను దించుకోవడానికి ఇతరులతో పంచుకోవడాన్ని ఒక సాధనంగా చూస్తారు అని పేర్కొన్నారు ఈ డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాల్లో అంతా సమాచారాన్ని పంచుకోవడం ఎక్కువైంది ఇందులో తమ బాధల్ని అందరితో పంచుకోవడము ఒకటి ఈ కోణంలో చూస్తే జెండర్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది యువతులు ఎక్కువగా తమ బాధల్ని పంచుకోవడం ఆకతాయి అబ్బాయిలకు ఒక అవకాశంగా మారొచ్చు దాన్ని వారు మోసం చేయడానికి ఒక మెట్టుగా ఉపయోగించుకోవచ్చు అని అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ ఐరనీ స్లోపెలెట్టి అభిప్రాయపడ్డారు అయితే అనుకూలంశాల్ని ఇతరులతో చెప్పుకొని ఆనందించడంలో పురుషులు స్త్రీలు ఒకే రకమైన ఆసక్తిని కలిగి ఉన్నారు అని ఈ అధ్యయనం తెలిపింది